ఓ గీత ఆత్మకథ, రచన డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు. అరచేతులను చూసుకుంటోంది గీత పరీక్షగా. మొదటిసారి గీత ఇంతగా తన చేతుల్లోని గీతలను చుట్టం. నా చేతల్లోని గీతలు గజిబిజిగా ఉన్నాయి, నా జీవితంలాగే అని సన్నగా నవ్వుకుంది. నా ఆత్మస్థైర్యంతో ఈ గీతలన్నీ ఈ పాటకి సరైపోయి ఈ స్థాయికి చేరుంటాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను బిజీ అయిపోతాను, గజిబిజీలో బిజీనే మిగిలేలా నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. చేతులే కాకుండా పుట్టిన మిస్టర్ నిక్, ఆ దేవుడు రాతను కూడా మార్చుంటాడు. తన కృషితో పట్టుదలతో ఇలాంటి ఆలోచనలతో ఒక్క ఉదుటిన లేచింది, ఒక్కసారిగా తూలింది, ఒక్క కాలుపై నిలదొక్కుంది, రెక్క తగిన సీతాకోచిలకలాగా ఎగురుకుంటూ వెళ్ళింది. జాలి పడకండి, గర్వపడండి అనే తన ఎదురుగా రాసిపెట్టుకున్న కాగితాన్ని తడిమి చూసుకుని నిజంగానే ఒకంత గర్వపడింది. అలాంటి సూక్తులు ఆ గదిలో ఎన్నో ఉన్నాయి. గదిలో గోడకు తగిలించిన మయూరి ఫేమ్, సుధాచంద్రన్, నికోలస్ ఫోటోలకు దండం పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసింది. తనకిష్టమైన గులాబీ రంగు డ్రెస్ వేసుకుంది, అదే రంగు బొట్టు వెళ్ళ పెట్టుకుంది. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోయింది. మంచి రంగు కళ కలిగిన ముఖ కవళికలు, దేవుడు దీని కాలు తీసుకెళ్ళి అన్యాయం చేశాడు కానీ, లేకపోతే దీనికోసం రెక్కల గుర్రం మీద రాకుమారుడు వచ్చేవాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తన గురించి అమ్మతో అమ్మమ్మ అలా అంటాం, అది తనకు వినపట్టం. గీతకి ఇంకా గుర్తు, అమ్మమ్మ తనలో ఆత్మస్థైర్యం నిలబట్టడానికి ప్రయత్నించేది. గీత అందాన్ని ఎప్పుడుతూ, నీ కాలు ఉందో లేదో చూడకుండా నీ అందం చూసి నిన్ను చేసుకునేవాడొస్తాడే అంటూ అవకాశం దొరికినప్పుడల్లా గీతలో ధైర్యం కలిగించేది. అందంగా తయారై కూర్చుని మోకాలి కింద దాకా తీసేసిన కాలికి కృత్రిమ కాలు పెట్టుకుంటూ ఉంటే కండ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. గీత ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. మాది గుంటూరు జిల్లాలోనే ఒక పల్లె. తాగుబోతు నాన్న చెక్క రిక్షా దొక్కేవాడు. ఇంట్లో ఇచ్చేవాటికన్నా చిన్న చితక అబద్ధాలు చెప్పి తీసుకెళ్లే సొమ్మే ఎక్కువ. అమ్మ అమ్మమ్మ చెమటోడిచి కూలి పనులు చేసి సంపాదించిన దాంట్లో పొదుపు చేసి నాన్నను సమర్థించుకుంటూ సంసారాన్ని గుట్టుగా జరిపేవారు. అన్నకు నాకు 6 ఏళ్ళు తేడా. అన్న పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లల కోసం మందులు వాడితే నేను పుట్టానట. అమ్మ అమ్మమ్మ మంచి రంగు, నాన్న సామాన ఛాయ. తాగి తాగి రంగు విరిగిపోయింది అని అమ్మ వాపోయేది. నాకు 3, అన్నకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు కల్తీసారా తాగి నాన్న చనిపోయాడు. ఆ తర్వాత 6 ఏళ్లకు మా కుటుంబం చిన్న భిన్నమైపోయింది. అన్న సైకిల్ బాగా తొక్కుతాడు, నేను తన వెనక కూర్చుంటే ఇద్దరం బడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అన్న 10వ తరగతి, నేను 6వ తరగతి. ఎప్పట్లాగే సైకిల్పై బడికి వెళ్తూ ఉండగా తాగి ఆటో నడిపిన వాడి తప్పు వల్ల అన్న అక్కడికక్కడే చనిపోయాడు. నా కుడి కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. నన్ను జనరల్ ఆసుపత్రిలో చేరిస్తే మోకాలు కింద వరకు తీసేశారు. ఉంచే పరిస్థితి లేక అన్న చనిపోవడంతో మేముగ్గురు సగం చచ్చిపోయాం. అన్న హీరోలా ఉండేవాడు, బాగా చదివేవాడు, అంతా మట్టిలో కలిసిపోయింది. అన్నకు గాంధీ, అబ్దుల్ కలాం, అంబేద్కర్ ఆశయాలు బాగా నచ్చేవి. కులం గురించి మాట్లాడితే చిరాకు పడేవాడు. మా మేనమామ గుంటూరులో ఒక అపార్ట్మెంట్లో కాపలా ఉద్యోగం చూపించాడు. దీంతో ముగ్గురం గుంటూరు చేరాం. అక్కడంతా శుభ్రంగా ఉంచి కాపలా ఉంటూ వచ్చే పోయే వాళ్ళకి సమాధానం చెప్పటమే మా పని. కొన్ని రోజులు బాగానే గడిచింది. ఆ అపార్ట్మెంట్లో కొంతమంది పొద్దున్నే కుంటి పిల్లలు చూడాల్సి వస్తోంది, కావాల్సిన పనులు అవ్వటం లేదు, వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి అని తీర్మానించి మమ్మల్ని తీసేశారు. ఆ సమావేశంలో మా కులం ప్రస్తావన కూడా కొందరు తెచ్చారట. మన మీద కేసులు కూడా పెడతారు, వీళ్ళని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని కూడా వాదించారట. ఇక మళ్ళీ పల్లెటూరుకు వెళ్ళలేక, వెళ్ళటం కూడా ఇష్టం లేక ఆ పట్టణంలోనే ఉండిపోయాం. నా బడికి దగ్గరలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. అమ్మ అమ్మమ్మ చుట్టుపక్కల ఇళ్లలో పాచి పనికి కుదిరారు. డబ్బులైతే వచ్చాయి, కానీ వాళ్ళిద్దరి ఆరోగ్యం గుల్లవుతూ వచ్చింది. నేను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నేనెక్కడా మా కులం గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. నీది మంచి రిజర్వేషన్ ఇచ్చే కులం, చదువులో ఉద్యోగంలో అన్ని చోట్ల అది ఉపయోగపడుతుంది అని మా హెడ్ మాస్టర్ చెప్పినా నేను వినలేదు. కుల ప్రస్తావన లేకుండానే దరఖాస్తు పూర్తి చేశాను.
కులధ్రువీకరణ పత్రం కూడా తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో అన్న ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అన్న లేకపోవడంతో ఒక్కొక్కసారి రెండో కాలు కూడా పోయినంత బాధ అనిపిస్తోంది. కాలు కోల్పోవటం వల్ల నాకు మనోనిబ్బరం, సహనం, జ్ఞానం సకలాంగులు కన్నా ఎక్కువగా అబ్బినట్టు అనిపిస్తోంది. ఇంటర్మీడియట్ చేశాను. స్నేహితులతో పాటు పుస్తకాలతో కూడా సమయాన్ని గడుపుతున్నాను. గాంధీ ఇష్టం అంటే ఒక కులం అంటగడుతున్నారు, అంబేద్కర్ ఆశయాలు ఇష్టం అంటే ఇంకో కులం అంటగడుతున్నారు. నేను నాలాంటి వికలాంగులైన వాళ్ళ స్ఫూర్తిని కూడా నా జీవితంలోకి తీసుకోవాలని మయూరీ ఫేమ్ సుధాచంద్రన్ గురించి నెట్లో చదువుకున్నాను. అలాగే నిక్, కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన ఆస్ట్రేలియన్, ఆయన మోటివేషనల్ స్పీచ్లు కూడా వింటున్నాను. నిజానికి నేను ఎప్పుడు మోటివేట్ అయ్యి ఉండడానికే సుధాచంద్రన్ నిక్ ఫోటోలు నా బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాను. అలా నా ఇంటర్ పూర్తయ్యి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఒక సంబంధం వచ్చింది. అమ్మమ్మ బాగా పట్టుబట్టింది. తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అంతా సవ్యంగా ఉండే సంబంధం. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చని నాకు నచ్చ చెప్పి పెళ్లి చూపులు పెట్టించింది. నా మీద అమితమైన ప్రేమ, తానుండగానే నన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనే పట్టుదల, అమ్మ ఒక్కతే చేయగలదో లేదో అనే భయంతో మధ్యవర్తిని ఎక్కువగా నమ్మి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వచ్చిన పెళ్లి కొడుకును చూసి కంగు తింది. అయినా తప్పదు కదా, కాఫీలు టిఫిన్లు పెట్టించింది. ఆ తర్వాత ఆయన మాటలు విని అమ్మమ్మకు పిచ్చి కోపం వచ్చింది. అయినా తమాయించుకుంటూ ఈ సంబంధం మాకొద్దని మధ్యవర్తికి చెప్పి వాళ్ళిద్దరినీ మర్యాదగా బయటికి పంపించింది. ఆయన గారికి ఇది రెండో పెళ్ళట. వీళ్ళింట్లో ఒక అందమైన పిల్లుంది, ఆ అమ్మాయికి ఒక కాలు కూడా లేదు అని పనివాళ్ల ద్వారా తెలుసుకుని తన వయస్సు ఇంతకుముందే పెళ్ళైన విషయం దాచిపెట్టి చూపులకొచ్చాడు. ఆ పెళ్లి కొడుకుని తిట్టిపోసింది అమ్మమ్మ. పెళ్ళానికి ఆరోగ్యం బాగాలేక ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో ఉండి చదివిస్తున్నాట. రోగిష్టి పెళ్ళానికి బదులు చుక్కలాంటి నా మనవరాల్ని మనవాడతాడా? వాడిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. పైగా వాడికి కట్నం వద్దట. కానీ ఆ కాలు ఏడాదికి ఒకసారి మార్చినా తనతో ఉన్నంత కాలం కనీసం 3 లక్షలు అవుతాయని, అవి ఇవ్వండి చాలంటూ అక్కడ పెట్టిన కాలును చూపించానట. వాడే మానసిక వికలాంగుడు, మన పిల్ల దివ్యాంగురాలు, మంచి మనసున్న దేవత. వాడి మొహానికి కాలు ఖర్చులు ఎదురివ్వాలట మనం. మన పిల్లని జీవితాంతం ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాట. ఆ డబ్బిస్తే పిల్లలు పుట్టినా వాడే సాక్కుంటాట అంటూ దుమ్మెత్తిపోసింది. బేదవుళ్ళే వెంటబడతారు అనుకుని వచ్చాడు విధవాలోచనలు వాడు. అయితే ఈ పెళ్లి చూపుల తతంగంలో నాకు కూడా ఒక పట్టుదల పెరిగింది. ఇక ఇప్పటికీ పెళ్లి చూపుల్లో కూర్చోకూడదని కాలు ఖర్చులు అడగటం చాలా అసహ్యంగా అనిపించింది. ఒక దివ్యాంగురాలి విషయంలో అతని నైజం బయటపడింది. ఇలాంటి వాళ్ళు లోకంలో మగవాళ్లలో మరీ ఎక్కువగా ఉంటారనిపించింది. అందుకే నన్ను ఇష్టపడేవాడు దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నా మనసులో. అప్పటి నుంచి నా పెళ్లి విషయం దాటేస్తూ వస్తున్నాను. అయితే అమ్మమ్మలాగా బాగా దిగులు పడిపోయి 2 నెలల్లోనే మనసం బట్టి మాకు దూరం అయిపోయింది. పాపం అమ్మమ్మ, నా గురించి ఆలోచించే నా ప్రేమ ప్రాణి నాకు దూరం అయిపోయింది. ఇక నేను అమ్మే మిగిలాం. అమ్మమ్మ మరణం నాకెన్నో పాఠాలు నేర్పింది. జీవిత పోరాటాన్ని, ప్రేమతత్వాన్ని వంటబట్టేలా చేసింది. డిగ్రీ కూడా పూర్తి చేశాను. అమ్మతో పాటే నా ఆలోచనలు కూడా ఎటూ మరలకుండా చూసుకుంటున్నాను. అప్పుడప్పుడు వయసు చేసే చిలిపి ఆలోచనలతో మనసు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. కాళ్ళు చేతులు లేని నిక్కును ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? తోడుంటే బాగుండు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపడానికి ఒక మగ స్నేహితుడు ఉంటే. ఇలా ఆడ మనసు ఆలోచనలు సహజమేనని సర్ది చెప్పుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఒకరోజు కృత్రిమ కాలు అమర్చుకునే సమయంలో కాలు నొప్పి పడుతుందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది గీత. డాక్టర్ మాత్రలు రాసిచ్చారు. వాక్ ఫౌండేషన్లో ఉచితంగానే అధునాతన కృత్రిమ కాళ్ళు అందిస్తున్నారంటూ వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. ఆ డాక్టర్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్లే ఉన్నాడు అని అనిపించి ఆయన్ని చూస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన కాలు పెట్టుకుని మళ్ళీ ప్రశాంతంగా చదువుకోవటం మొదలుపెట్టింది. ఎవరికి కులం చెప్పలేదు. పరీక్షలకు కూడా రిజర్వేషన్ని వాడుకోవటం లేదు. పట్టుదలగా ఓపెన్ కేటగిరీలోని గ్రూపు ఉద్యోగం కొట్టాలని చూస్తోంది. ఆఖరికి మహిళా కోటా, వికలాంగుల కోటా కూడా ఆశించకుండా తానేమిటో నిరూపించుకోవాలనుకుంటోంది. దాన్ని ఒక సవాలుగా తీసుకొని శిక్షణ పొందుతోంది. ఆలోచన తరంగాలు మళ్ళీ జీవితం ఒడ్డున తెచ్చిన పడేశాయి. నాకు తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో రిపోర్ట్ చేసి ఒక మండలానికి అధిపతిగా, ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టాను గర్వంగా. మొదటి రోజు తొలి సంతకం ఒక దివ్యాంగురాలి కుల ధృవీకరణ పత్రం మీద పెట్టాల్సి వచ్చి నవ్వుకున్నాను. డబ్బులు ఇవ్వలేను అని టెన్షన్ పడుతూ నా గది బయట నిల్చునున్న ఆ దివ్యాంగురాలను లోపలికి పిలిపించుకున్నాను.
ఆమెకు ధైర్యం చెప్తూ బెస్ట్ విషెస్ చెప్పి పంపించాను. అవినీతికి ఆమడ దూరం జరిగినట్టు అనిపించింది. ఆ రోజు ఆఫీస్ అయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తుంటే గీత అని ఎవరిదో మగగంతు విని వెనకదిరిగి చూశాను. అతన్ని మాత్రం పోల్చుకోలేకపోయాను. నేనండి మిమ్మల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చూసి మందులు రాసిచ్చిన ఆర్థో డాక్టర్ని. ఇందాక మీరు సంతకం చేసింది మా కజిన్కే, తనకు తెలియదంటే నేనే తీసుకొచ్చాను. లోపలికి రాలేదు కానీ సీట్లో మిమ్మల్ని చూసి చాలా ఆనందించాను. తనని దింపేసి మిమ్మల్ని కబురు కలుద్దామని వచ్చేసరికి మీరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజు ఈ డాక్టరే మందులు రాసిచ్చింది. మీరు నడుస్తుంటే మయూరి నడిచినట్టే ఉంది, మీలో ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతుంటే చూడముచ్చటగా ఉంది అన్నట్టు, నా పేరు రవికిరణ్, మీ పేరు గీత అని మీ గది ముందు చూశాను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ మాటలకి నా మనసులో ఏదో అలజడి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇద్దరం అనుకోకుండానే మా ఇంటిదాకా నడిచే వెళ్ళాం. తన బైక్ ఎక్కమన్నాడు కానీ నేను నా అన్న సైకిల్ ఎక్కడం తప్పించి ఇప్పటి వరకు ఎవరి వెనక కూర్చొని వెళ్ళలేదు, ఏదో అనుకుని భయంతో ఎక్కను అని చెప్పేశాను. తను కూడా కష్టపడి మెడికల్ సీట్ కొట్టాడట. ఆ తర్వాత గుంటూరు వైద్య కళాశాలలో ఆర్థో పీజీ సీట్ వచ్చిందట. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. నన్ను ఆ రోజు చూసిన దగ్గర నుంచి మళ్ళీ ఒక్కసారైనా కలవాలని అనుకున్నాట, కానీ ఇల్లు ఉండే చోటు తెలియకపోవటం వల్ల కలవలేకపోయాడు. ఇప్పుడు అనుకోకుండా ఓ మంచి పని చేయడానికి వచ్చినప్పుడు నేను కనిపించడంతో అదొక శుభసూచకంగా అనిపిస్తోందట. తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ అవసరం వచ్చినా కాల్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకి వెళ్ళేదాకా నన్నే చూస్తూ ఉండటం, నేను కూడా ఓరకట్ట గమనిస్తూనే ఉన్నాను. తన కొంటె చూపులతో సిగ్గుల మొగ్గ అయ్యాను. అలా మొదలైన మా పరిచయం ఎన్నో ఊసులతో ఎన్నో విషయాలు చర్చలతో రెండేళ్లు సాగింది. తనను కూడా కులం మతం అంటే నమ్మకం లేదట. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే పోయిందట, తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఒక హాస్టల్ బతుక్కి పుస్తకాలకి అలవాటు పడిపోయి చదువు చివరకు వచ్చేశాడు. అమ్మకు కూడా రవిని పరిచయం చేశాను. ఇద్దరు మనసులు కలిశాయని, అభిరుచులు అభిప్రాయాలు కూడా ఒకటేనని చెప్పాం. అమ్మ సమక్షంలోనే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం. మేము కులమే లేని ప్రేమికులం. మాకు ఒక అబ్బాయి, పేరు మిళిత్. వాడు దళితుడు కాదు, పెద్ద కులపోడు అసలే కాదు. కులాలను మట్టుపెట్టి పుట్టిన మిళితుడు, అందుకే మిళిత్ అని పేరు పెట్టాం. వాడు పుట్టిన నెలకే నాకు ఐఏఎస్ సెలక్షన్ వచ్చింది. రవికి ఆర్థో విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరం సమాజంలో మార్పు కోసం చాలా కష్టపడుతున్నాం, కృషి చేస్తున్నాం, ముఖ్యంగా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి. కులరహిత సమాజం కోసం పాటుపడుతున్నాం. వారిని మిళితులు అని పిలుస్తూ సంఘంలో వారి సంఖ్య పెరిగేలా చూస్తున్నాం. నిక్కులాగా మోటివేషనల్ ప్రసంగాలతో యువతను, దివ్యాంగులను ప్రభావితం చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పుట్టుకతో రానివ్వండి, మధ్యలో ఏదైనా జరగనివ్వండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని ఎదురెడ్డి పోరాడాలి అనే ఆ పాప యొక్క ఆశయం నిజంగా నెరవేరింది. ఒక తోడు దొరికింది, అనుకున్నది సాధించింది. ఇవే ప్రేరణ కలిగించేటటువంటి కథలు. ఎవరైనా మన ఇళ్లలో అలా ఉన్నా, మన చుట్టాల్లో ఉన్నా ఇలాంటి కథలు వినిపించడం వలన వాళ్ళకి ఎంతో ప్రేరణ కలుగుతుంది. ఇది కథ అని తీసుకోవద్దు, కథలన్నీ కూడా మనలోంచి వస్తుంటాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.